సినిమాలల్లో హీరోయిన్కి నచ్చని లగ్గం చేస్తున్నది అనగానే హీరో రెండు గిన్నెల బండేసుకొని పోయి తీరా తాలిబొట్టు మెడల కట్టేయాలకు ఆపండి అని చెప్పి అనే సీన్లు మస్తుగా చూసినాం. ఇక పాత సినిమాలల్లో అయితే ఇది మస్తుగానే ఉంటాయి. ఇక వెనక సీడి రౌడీలతో ఫైటింగ్ కావడమా లేకపోతే పెళ్లి పిల్ల వచ్చి రెండు గిన్నెల బండి ఎక్కి నడుల మీద చేసి గట్టిగా పట్టుకొని కూసోగానే తుర్రుమని పారిపోవడమా ఏదోటి అవుతుంది. ఇది సినిమాలల్లో అయితే సహజం. కానీ ఇక ఇక్కడ కూడా నిత్య జీవితంలో కూడా ఇట్టే జరిగిందిలా. ఇక అదేందో చూపిస్తుంది అది ఒకసారి. సిరిపురం వారి చిత్రాలు చూసి ముడిచిపోయినట్టున్నాడు ఈ భాషకాలు కట్టుకున్న బుద్ధిమంతుడు. ఇక లగ్గవనంగానే లగేసుకొని వచ్చి మంచిగా పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. నెత్తిన పెట్టే జీలకర్ర బెల్లం కరిగి శంపల మొంట గారంగా ఏం తెలవని ఎట్టి పూస లేక నిలబడ్డ ఈ సొక్కనైనోని పేరు రాజేషు. ఇక సార్కు ఒక్కరేది సరిపోదో ఏమో తెలియదు కానీ రెండో గామ కోసం రెంకెలు వేసుకుంటా వచ్చిండు. ఇదివరకే పెళ్ళయి ఇడుపు కాగితం తీసుకున్నా ఈ ముసుకేసుకున్నావని చూసి మనసు పారేసుకుంటాట. ఇక నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుంటే కష్టం, నువ్వే నా లవ్, నువ్వు లేకుంటే నేను ఉండలేను అని మాయ మాటలు చెప్పిండు. నమ్మి నానబోస్తే పుచ్చి బుదలైనట్టు చేసిండని పోలీసుల కాడికి వచ్చింది. మొదట ఆమెతోని మోక్షం లేదని రెండో ఆమె లగ్గం చేసుకుందామని తయారైంది గీ అందగాడు. ఆయనతో తాలిగట్టే యాళ్లకు పందిట్లకు పోయి ఆపండి అని అన్నది ఒక్కసారే. దీంతో లగ్గానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కసారే ముఖంలో ఉన్న రంగులు మారినాయి. తలంబ్రాలు పోయాల్సిన చేతులకు సంఖ్యలు లేచి అత్తగారింటికి తోలకపోయినట్టే పోలీస్ స్టేషన్కి తోలకపోయారు. ఇక ఇదంతా బాగానే ఉంది, బువ్వకూర అంతా ఉట్టి రాగమయ్య గారా, ఈ పాపం పాడైపోను, మాపటిలకి మందు తాగుదామని తలా ఇన్ని పైసలు వేసుకొని పోగు చేసుకుంటే ఎంత పని చేసినావురా వారు రాజేషు అని తిట్టుకుంటున్నారు ఆయన సోపతి గారు. ఇక సారిని తోలకపోయిన పోలీసు వాళ్ళు ఉత్తరం ఇడిచిపెడతారు, మాపటికి తలంబ్రాలు కూడా పోస్తారు కావచ్చు.